రామ్ కిచిడి తయారీ కోసం పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రామ్ కిచిడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, శనగపిండి 1 కప్పు, టొమాటో 1, బంగాళదుంప 1, కాలీఫ్లవర్ కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, ఆవాలు 1 స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం చిన్న ముక్క, పచ్చి బఠానీలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, వాము 1 స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఉల్లిపాయ 1, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు. సో రాజుగారు, కిచిడి. సో ఇక్కడ ఫస్ట్ మనం గట్టెలు రెడీ చేసుకుందామండి. ఓకే. సో ఒక బౌల్లో శనగపిండి. అంటే ఈ రామ్ కిచిడికి ఇవి గట్టెలు ఉంటాయి. Yes అండి. గట్టెలు మనకు రెడీమేడ్ గా దొరకవు కదా రాజుగారు? దొరకవు. మనం అంటే ఫ్రెష్ గా చేసుకుంటే కూడా బాగుంటుంది, శనగపిండి కాబట్టి బేసిక్గా. ఓకే ఓకే. సో దీంట్లో కొంచెం వామండి. సో కొంచెం ఇలా క్రష్ చేసేస్తే దానికి స్మెల్ అనేది చాలా బాగా తెలుస్తుంది. అలాగే కొద్దిగా జీలకర్ర, దీనికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు, కొద్దిగా ఇంగువ అండి. అలాగే కొంచెం నూనె. సో ఇదంతా బాగా కలిపేసి దీన్ని మనం ఒక గట్టి ముద్దలా చేసుకోవాలి, అంటే చపాతి పిండిలా కలిపేసుకోవాలి. సో ఆ తర్వాత వాటి మనం గట్టిలా చుట్టేసుకుంటాం. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇవి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే మిగతా ప్రాసెస్ అనేది మనకు ఈజీగానే అయిపోతుంది. ఒక 2-3 రోజులలో తినేస్తే బెటర్. 2-3 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి? ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. అంటే డ్రైగా ఉండదు కాబట్టి మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేము. అవును. ఓకే. సో దీన్ని మనం ఫింగర్ షేప్ లో పొడవుగా చుట్టేసుకొని సో వాటిని ముక్కలుగా కట్ చేసుకుంటాం. అది నేను ముందుగా చేసి పెట్టాను. సో ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం మనకు అది ఎలా పట్టుకొని ఉంటుంది గట్టిగానే. సో ఇలా పొడవుగా చుట్టేసుకోవాలి. సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసేసి తర్వాత మనకు కావాల్సిన సైజ్ లో ఇలా ముక్కలు చేసుకోవచ్చు, కానీ చిన్నగా కానీ. సో కొన్ని కొన్ని డిష్ లో కొంచెం పెద్ద సైజ్ లో ఉంటుంది, కొన్ని ఇలా చిన్నగా. సో ఇక్కడ రైస్ లో వేస్తున్నాం కాబట్టి నేను కొంచెం మీడియం సైజ్ లో కట్ చేసుకున్నాను. సో ఇది మనకు గట్టిల వరకు రెడీ అయింది. సో దీని డిష్లు చేసుకునేటప్పుడు కొద్దిమంది నూనెలో ఫ్రై చేసుకుంటారు, కొంతమంది ఏంటంటే వాటర్ లోనే బాయిలింగ్ వాటర్ లో వేసేసి ఉడికిస్తారు. సో విడిపోకుండా గట్టిగా ఉంటుంది. ప్యాన్ పెట్టేసుకుని కొద్దిగా నూనె, అలాగే నెయ్యి ఎక్కువగానే వాడుతూ ఉంటారు అక్కడ. మీరు రోజుకి ఇన్ని వంటలు ఎలా కనిపెడతారండి? సో అందరికీ కొత్త కొత్త వంటలు తినాలి అనే ఇది ఉంటుంది కదా, కాబట్టి ఐడియాస్ కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని వేరే వాళ్ళవి చూసుకొని దాంట్లో ఇంకా కొంచెం క్రియేటివిటీ యాడ్ చేసేసి ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా కొన్ని అలా ట్రై చేస్తూ ఉంటాం. మ్యాక్సిమం అన్ని సూపర్ గా వస్తాయి. స్టిక్ ఇస్తారా? సో రాజ్ గారికి అలా బాగా చిన్నప్పటి నుంచి వంటలు అంటే చాలా ఇష్టం ఉండి ఉంది. మీ వైఫ్ చాలా లక్కీ. ఇంట్లో మీరే వండుతుంటారా? అస్సలు గడప దాటి లోపలికి వచ్చేది అంత అయిన తర్వాత బెల్ కొడతారు. అప్పుడు మరి మీ వైఫ్ చేసే వంటలు మీకు నచ్చుతాయా? సూపర్ గా. ఓకే. వేడైన తర్వాత మీ వంటలు మీరు అక్కడ చేసుకోండి, నా వంటలు నేను ఇక్కడ చేస్తాను. ఆవిడ ఎప్పుడో చెప్పినట్టు వాళ్ళ సామ్రాజ్యం వాళ్ళది. జీలకర్ర, అలాగే ఆవాలు. సో రామోయి చందమామ ఎలా నడుస్తోంది? చాలా బాగా నడుస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు అందరు చూసి పలకరిస్తూ ఉంటారు కదా, సీజన్స్ ఏంటంటే బాగా కనెక్ట్ అయిపోతారు కదా లేడీస్. సో అలా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా చాలా అంటే లైక్ విచిత్రమైన ఎక్స్పీరియన్స్ జరిగిన సందర్భం ఏమైనా ఉందా? జరిగింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అంటే అది ఫన్నీగా షాప్లో షాపింగ్ చేస్తున్నాను అనమాట. మేడం మీ సీరియల్లో హైట్గా ఉంటుంది, ఇక్కడ డైరెక్ట్గా చూస్తే పొట్టిగా ఉందని. అది ఎవరికి మేము చెప్పాం కదా సీక్రెట్. అలాంటి అడుగుతూ కింద చాలా వేస్తారు కదా తెలియదు. అవును. ఓకే, ఎన్ని మిరపకాయలు వేసాను. ఓకే, కొద్దిగా అల్లం. అల్లం. సో అలాంటివి జరిగాయి అన్నమాట. కరివేపాకు. నెక్స్ట్ తమిళ వచ్చా? వచ్చు. ఓ, నేర్చుకున్నాను. అంటే సీరియల్ కోసం నేర్చుకున్నావా? సీరియల్కి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నాను.
వెళ్ళిన తర్వాత ఓ ఎన్నాళ్ళు బట్టి చేస్తున్నారు 1 ఇయర్ నుంచి 1 ఇయర్ అంటే బానే వచ్చేసింది బానే వచ్చేసింది ఓ నైస్ ఓకే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను ఓకే సో ఈ ఫుల్ గా మనకంటే బ్రౌన్ కలర్ లో రానక్కర్లేదండి సో ఈ వేగుతున్నప్పుడే దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా గట్టిలు గట్టిలు ఇంకేం లాంగ్వేజెస్ వచ్చా హారిక నీకు అంతే దసరా తింటేనా అంతే అంటే ఇప్పుడు ఎక్కడ కొత్త దగ్గరికి వెళ్తే అక్కడ కొత్త లాంగ్వేజ్ కానీ తొందరగా 1 ఇయర్ లో బానే నేర్చుకున్నా బానే నేర్చుకున్నాను అంటే మనకి డైలాగ్స్ ఉంటాయి కదా దానివల్ల వచ్చేసింది నార్మల్ గా జాబ్ చేసుకుంటే అది కష్టం అవుతుంది కానీ డైలాగ్స్ చెప్పడమే కాబట్టి దీని మీనింగ్ ఏంటి ఓకే ఇదా అని అలాగా నేర్చుకున్నాను అన్నమాట ఓ సూపర్ నేను ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నా నాకు రాట్లేదు మీకు వచ్చారా గారు అదే ఏండి తమిళ తమిళ వచ్చు ఆ తమిళ అనే తలకడం ఒకటి వచ్చు మాకు వచ్చారు మేము మాట్లాడడం ఇక్కడ మాకు తెలుగు భాష చాలా ఇష్టం దేశ భాషలంత తెలుగులే అదైతే నిజంగా నిజమే సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఓకే బంగాళ దుంపలు ఈ రోజు మాకు బాగా వెజిటబుల్స్ పెట్టాలని మీరు మైండ్ లో ఫిక్స్ అయ్యారు అన్నారు ప్రతిసారి కర్రీ ప్లస్ రైస్ కూడా చూపిస్తున్నారు అదే కదా ఇది కూడా మనం కర్రీ లాగా వాడుకోవచ్చు కదా రాజు గారు సరే మీరు అలా ఐడియా ఇంకో అంటే ఇంకో కొత్త వంట మీరు ఏ కూరగాయలతో చేసినా హారిక గారి కర్రీ లాగా చూపిస్తారు ఫస్ట్ లో ఈ రోజు రాజు గారు మనకి బాగా పోషక విలువలు ఇవ్వాలని చెప్పి ఇందాక కూడా బోల్డ్ అండ్ వెజిటబుల్స్ వేసి పెట్టారు మళ్ళీ ఇప్పుడు కూడా బోల్డ్ అండ్ వెజిటబుల్స్ వేసి వంట ఓకే గ్రీన్ పీస్ వేసాను దీంట్లో నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పెరుగండి ఓకే పెరుగు ఎందుకు చేసుకోవాలండి కొంచెం ఆ పులుపు బాగుంటుంది కొన్ని డిష్లలో అది నెక్స్ట్ ఇక్కడికి సరిపడా ఉప్పు ఉప్పు సో రైస్ కూడా సరిపడా మనం చూసి తీసుకుంటున్నాం ఓకే కొద్దిగా కారం స్పైసీగా తింటావా మామ్ స్పైసీగా తిను కొంచెం పసుపు ఇంకొద్దిగా పెరుగు వేసుకున్నాం వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి ఓకే సో ఇక్కడ నేను ఏంటంటే ఉడికిచ్చిన రైస్తో నేను ఇక్కడ చూపిస్తున్నానండి సో లేకపోతే ఈ స్టేజ్లో కొంచెం ఇది పెరుగు కొద్దిగా మనకు మగ్గిన తర్వాత ఎసరు వేసేసుకొని నానబెట్టిన బియ్యం వేసేసి మొత్తంగా ఉడికిచ్చేసుకోవచ్చు సో ఉడికిచ్చిన రైస్తో అయితే ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోనే మనం రైస్ వేసేసి సో అప్పుడు మనం రైస్ అనేది 300 ఉడికించుకుంటే సరిపోతుంది ఓకే ఓకే సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ టిక్ టాక్స్ అప్పుడు అంటే అది మన ఫోన్ పెట్టుకొని మనం చేసేసుకోవడం సో షూటింగ్ ఫస్ట్ డే వచ్చినప్పుడు డెఫినెట్గా చాలామంది ఉంటారు కెమెరా అందరూ అదంతా చూసినప్పుడు ఆ సెటప్ ఎలా అనిపించింది అంటే కొంచెం ఏమైనా భయం వేసిందా లేకపోతే భయం వేసింది అవునా ఫస్ట్ ఫస్ట్ ఒక పెద్ద యాక్టర్తో వర్క్ చేయాల్సి వచ్చింది సో ఆయన పక్కన చేసేసరికి ముందర కెమెరా ఉంది డైరెక్టర్ గారు ఉన్నారు ఆయన ఏదో యాక్షన్ అంటున్నారు అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు నాకు అంటే ఆయన్ని మనం చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను కదా టీవీలో సడన్ గా ఆయనే పక్క నుండి నాతో నటించేసరికి నాకు రెండు చేతులు వణికిపోయాయి అనమాట నేను రాధిక మ్యామ్ తో కూడా చేశాను హీరోయిన్ రాధిక గారు ఉన్నారు కదా తమిళలో చేశాను ఇంకా ఆవిడతో చేసేటప్పుడైతే ఓ మై గాడ్ గూస్ బంప్స్ వచ్చేసింది నాకు డైలాగ్ రావట్లేదు పైగా అప్పుడు తమిళ్ ఫస్ట్ కొత్త నాకు లాంగ్వేజ్ తెలియదు నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకుంటే ఆవిడ ఏమన్నా సీరియస్ అవుతారేమో అన్న ఒక భయం మనసులో దేవుడా దేవుడా ఎలాగైనా ఈ టేక్ చేయాలి నేను చేయాలి చేయాలి అని అనుకున్నాను సో ఒక 10 టేక్స్ అయ్యింది బట్ మ్యామ్ కొంచెం కంఫర్ట్ లెవెల్స్ ఇచ్చారనమాట ఏం కాదన్నా చెయ్యి అన్నట్టు సో చేసేసాను ఓ సూపర్ సో తర్వాత అలవాటైంది అలవాటైంది సుగీత గారు ఇది రెడీ అయిపోయింది ఓకే రాజు గారు ఉడికించుకున్న బాస్మతి రైస్ సో ఇదంతా బాగా కలిపేసి కాస్త మనం మగ్గి చేస్తే ఆ రైస్ కూడా దీంట్లో వేసుకున్న ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తాయి రామ్ కిచడి రెడీ అయిపోయినట్టు సో ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా కొంతమందికి కడుపులో రింగ్ వామ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి ఇలాంటి వారు గోరువెచ్చని నీళ్ళలో అర స్పూన్ పసుపు చిట్కెడు ఉప్పు వేసుకుని ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున కనుక తాగుతూ ఉన్నట్లయితే త్వరగా రిలీఫ్ దొరుకుతుంది ఓకేనండి సో రెడీ అయిపోయింది ఓకే మనం డిష్ అవుట్ చేసేసుకుందాం ఓకే కిచడీ రామ్ కిచడీ యమ్మీ రాజుగారు వావ్ రామ్ కిచడీ సో తయారైపోయింది కదా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం రామ్ కిచడీ తయారు చేసే విధానం ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి ఉంచాలి ఒక బౌల్లో శనగపిండి వాము జీలకర్ర
ఉప్పు కారం పసుపు ఇంగువ కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని గట్టిలా చుట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక పాన్ లో నూనె నెయ్యి వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు తరిగిన అల్లం కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి దీనిలో గట్టిలు వేసి వేగనివ్వాలి తర్వాత ఉడికించిన బంగాళాదుంప ముక్కలు కాలీఫ్లవర్ పచ్చి బఠానీలు టొమాటో ముక్కలు పెరుగు ఉప్పు కారం పసుపు వేసి వేగనివ్వాలి తర్వాత అన్నం వేసి కాస్త మగ్గనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రామ్ కిచడీ రెడీ।